రేవంత్ రెడ్డి వ్యవహారం కనివారంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతున్నారనే దాన్ని మీరు ఖండిస్తున్నారని చెప్పారు. అంటే ఖచ్చితంగా వారు పార్టీలో మారుతున్నారంటే బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే సమాచారంతోనే మనం చెప్పాము. దానంటే మీ ఏం ధైర్యం మారని నమ్మకం ఉందా మీకు? ఒక నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా గత 2 రోజుల కింద వచ్చినటువంటి న్యూస్ వేరే ఛానల్లో ప్రచారం చేసిన ఛానళ్ళు నేను చూశాను. కేవలం పనిగట్టుకొని ఈరోజు హైదరాబాద్కు వచ్చి ఇటువంటి వార్తలు నిజమా అబద్ధమా ఇంతకు వాస్తవాలు ఎంత అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వారిని కలిసి ఒక సామాన్య కార్యకర్తకు ఉన్నటువంటి బాధలు, అంటే ఈరోజు ఒక ఎప్పుడైతే 12 మంది ఎమ్మెల్యేలు అవతల పార్టీలకు పోయినప్పుడు, అంటే ఈరోజు నాయకులు స్వలాభాలు పొంది డబ్బు కోసం అమ్ముడుపోయి అవతల పోతున్నారు, కానీ ఒక గ్రామస్థాయిలో జెండా పట్టుకొని పోటాపోటీగా అవతల నివ్వా నేనన్నట్టుగా గ్రామస్థాయిలో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు నాయకులు పార్టీలు మారుతుంటే భయం వేస్తుంది. అటువంటి భయపడే కార్యకర్తల్లో నేను ఒకనిగా నిన్న 2 రోజుల కింద చూసినటువంటి ఈ వీడియోల్ని నిజమా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకోవడానికి ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఒక కార్యకర్తగా నాకు చాలా ఉల్లాసాన్ని ధైర్యాన్ని ఆయన నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకొని పార్టీ క్యాడర్ నమ్ముకొని ప్రతిపక్షాన్ని లెక్క చేయకుండా ఎదిరించి మాట్లాడి ప్రతిపక్ష గొంతుగా ఉన్నటువంటి నాయకులు కూడా అవతల పార్టీలకు పోతారు అనుకునేది అవాస్తవం అని చెప్పడానికే ఈరోజు నేను మీ మైరా మీడియా ఆఫీస్కి రావడం జరిగింది. ఒక కోమటిరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి గురించి మీరు మీడియాలో ప్రచారం చేశారు, కానీ వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు గ్రామ స్థాయి లెవెల్లో ఒక క్యాడర్ ఉంది వాళ్ళకి, అంటే కాంగ్రెస్ పార్టీలో. నిజానికి బీజేపీకి సంబంధించి ఏ గ్రామస్థాయి లెవెల్ బూత్ లెవెల్ కానీ ఏ జిల్లాలో కానీ ఆ క్యాడర్ లేదు. ఎందుకంటే బూత్ లెవెల్లో కూడా అటువంటి ఫెసిలిటీస్ ఉన్న ఒక పార్టీని వదిలి ఇంకొకటి ఈరోజు ప్రతిపక్షంగా గొంతు విప్పి ఈరోజు సొసైటీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులు కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ తరపునే వాళ్ళు ఇవన్నీ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని చాలా గుర్తింపు పొందిన వ్యక్తుల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. మరి వీరు ఇంత గుర్తింపు పొందిన ఇటువంటి పార్టీని వదిలిపెట్టి ఈరోజు ప్రత్యామ్నాయం వీళ్ళిద్దరే అనుకున్నటువంటి వ్యక్తులు కూడా బీజేపీలోకి పోతారు అనుకోవడం అనేది అది అవాస్తవము. దీన్ని మేము 100% ఖండిస్తున్నాం. ఏ సమాచారం లేకుండా ఈరోజు కొన్ని ఛానళ్ళు ఇటువంటి అసత్యమైన వార్తలు ప్రచారం చేయడం వల్ల సామాన్య కార్యకర్తలు మండలాల వారిగా జిల్లాల వారిగా చాలా సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అయిన వాళ్ళలో నేను ఒకరినిగా ఈరోజు హైదరాబాద్కి వచ్చి ప్రతి ఛానల్ను తిరిగి ప్రతి ఒక్క ఛానల్లో నేను మాట్లాడాలనుకుంటున్నా. ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి ఏ సమాచారం లేకుండా ఇటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి. నిజానికి అటువంటి నిజమైన సమాచారం ఉంటే ప్రచారం చేయండి, తప్ప ఏ సమాచారం లేకుండా ఇటువంటి అసత్యమైన ప్రచారాలు చేయొద్దండి అని చెప్పేసి ప్రతి ఛానల్ తిరగదలుచుకున్నారు. గతంలో చూస్తే కనుక కొడంగల్ దాని ప్రతినిధి వహించినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ పరిస్థితి మనుగడ కోల్పోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తన భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే మనుగడ లేనటువంటి పరిస్థితి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనేటువంటి ప్రచారం జరుగుతుంది కదా, ఖచ్చితంగా మారే అవకాశం లేదంటారా? కంపల్సరీ లేదండి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కేవలం అసెంబ్లీలో లేదు కానీ ప్రజల్లో ఉంది, ప్రజాదర్బార్లో ఉంది, బయట ఉన్న ప్రతి విలేజ్లలో మండలాల్లో జిల్లాలో ప్రతిపక్ష హోదా చూయిస్తున్నారు. కార్యకర్తలు నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ప్రత్యర్థులుగా ఈరోజు వారి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఎంతసేపు లేడ ప్రతిపక్ష హోదా లేదంటున్నారు, కేవలం అసెంబ్లీనే, కేవలం ఇది ఒక కేసీఆర్ కేటీఆర్ యొక్క భయం. రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్న భయంతో అడ్డగోలుగా డబ్బులిచ్చి కొని విలీనం చేసుకున్నారు తప్ప అక్కడున్న ఏ నాయకులకు కూడా కనీసం అక్కడ ఒక పార్టీలోకి వచ్చినా కదా మనకు ఒక బలం పెరిగింది, ఒక వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు, వాళ్ళ మీద వాళ్ళకి ఒక విరక్తి ఉంది. కేవలం మీకు అధికార బలం, డబ్బు బలం, ఒక నియంతృత్వ పాలన కొనసాగుతుంది కాబట్టి ఈరోజు ప్రతిపక్షం అనేది 100% ఉంది. అది అసెంబ్లీలో లేకపోవచ్చు, ప్రజాదర్బార్లో రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే గ్రామస్థాయి లెవెల్లో బూత్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయిన ఒక క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం తప్ప వేరే ఇంకో పార్టీ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. భవిష్యత్తులో పార్టీ మారే ప్రసక్తి లేదంటారు, ఒకవేళ పార్టీ మారితే? పార్టీ మారితే నేనే మీ మీడియాకు వచ్చి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆ రోజు నేనే వచ్చి మీ మీడియా ముందు హాజరవుతా. మాస్టర్ చారి మాట తప్పరు అప్పుడైతే? తప్పరు.
Sure.